హలో యువర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంటే పూర్ ఓకే అండి. మనం ప్రెసెంట్ చీచర్ల దగ్గర ఉన్నాం అనమాట. ఇక వజ్రాల కోసం చాలా మంది అయితే వచ్చారు చూడండి. సరౌండింగ్ మొత్తం అంతా సర్చింగ్ చేస్తున్నారనమాట. ప్రెసెంట్ చాలా మంది అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయో లేదో వాళ్ళని అయితే అడిగి అయితే తెలుసుకుందాము. ఓకే, అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. చిన్న చిన్న ఇట్లా ముక్కరాళ్ళు కానీ దొరికినాయి అన్నకైతే, ఇవి దొరికినాయంట అన్నకి. ఏనా నిజంగా వజ్రం అయితే ఇవాడి కోటీశ్వరం అయిపోతుంటివి. దొరకలేదు కదా బ్రో, చూడండి ఇట్లా ఉన్నాయన్నమాట అన్ని సుదుముఖరాలే ఇక్కడ దొరికేవి. నా నిజంగా దొరుకుతాయి ఇక్కడ? దొరుకుతాయని చెప్తున్నారు బ్రో. దొరికిన వాళ్ళు అయితే ఇంతవరకు మాకెవరు చెప్పలేదు. ఎవరు కనపడలే, ఎవరు కనపడలే. కానీ చూడండి అక్కడ కూడా ఉన్నారు జనాలు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎట్లున్నారు, చూడండి ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా చూడండి. మొత్తం చుట్టేసినారు, మొత్తం అంతా చుట్టేసాం. మేము పొద్దున 8:30 వచ్చినాం ఇక్కడికి. 8:30 నుంచి ఎదుగుతున్నారు. 8:30 అమ్మయ్యా, ఏదో ఒక బాటిల్ లీటర్ వాటర్ తెచ్చుకున్నాము, వాటర్ తాగినాం, చూస్తున్నాం. అంత వెతికినా కూడా ఏమి ప్రయోజనం లేదు. ఏడో ఇవి ఇవి దొరికినాయి, ఇప్పుడు మీకు ఇచ్చాం కదా. అంటే ఇవి మాత్రం దొరుకుతున్నాయి, అవ్వో కాదో అని మనకు క్లారిటీ లేదు కదా. ఈ చైన్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళైతే ఏమి అభ్యంతరం లేదు. ఇక్కడ వాళ్ళు పంట పెట్టారు కదా. అవును, పంట మీకు ఏమి హాని చేయకుండా మీరు ఏమన్నా చూసుకోండి, దొరికితే తీసుకొని పోవడం సంతోషం అంటారు. పంటకు హాని చేయద్దండి అని చెప్తాను. అట్లా చెప్తాను, మాక్సిమం అయితే దొరకవు కదా. దొరకలేదు, దొరకల, మాక్సిమం అయితే దొరకలేదు. ఇక్కడ ఫస్ట్ ఎవరు చెప్పినారన్నా, ఇట్లా వచ్చినారు చాలా మంది. జొన్నగిరి అంటే ఫేమస్, వజ్రాలకి ఫేమస్. ఈ చిగిచర్లలో అసలు దొరుకుతాయి అనేసి అంటే మాకెవరో నిన్న యూట్యూబ్ లో చూసినాము, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అంటే. నిన్న చూసిన తర్వాత మేము ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చి ఇక్కడ చూడడం చూసి యూట్యూబ్ లో చూసి వచ్చారంట. బట్ ఏమంటే అన్న వాళ్ళకి దొరకలేదు, చాలా మంది వచ్చారనమాట. ఎత్తుకుతాన్నాం బ్రో, చూడండి బ్రో కావాలంటే ఈ తాడవన్నీ దొరికినాయి. ఇవైతే ఒరిజినల్ అయితే కాదు, తెలిసిపోయింది. రాళ్ళన్నీ ఇవన్నీ దొరికినాయి అంతే. చాలా మంది అయితే వచ్చారు బట్ దొరకవు అనేసి కన్ఫర్మ్ అయితే అన్న చెప్తున్నాడు. వచ్చే డబ్బులు టైము ఇట్లా వేస్ట్ చేసుకోకూడదు కదా. టైం వేస్ట్ అయితే భారీగా ఉంటుంది అన్న. మేము పొద్దున వచ్చిన వాళ్ళము, అన్ని పనులు అదుగోలు చూస్తున్నాము, కానీ ఏం దొరకడం లేదు. ఎంత డబ్బులు తెచ్చుకున్నారన్న? ఎంత బ్రో, ఏదో పెట్రోల్ వేసుకొని ఏదో టిఫిన్ కర్రీ తెచ్చుకుందా, వేస్ట్ అంతే. టైం వేస్ట్, వన్ డే పైగా సండే ఈ రోజు. చికెన్ ముక్క తెలిసినట్లో చికెన్ ముక్క వదిలేసుకుని ఇటు చూస్తున్నాము, ఇటు ఏమి లేదు. దొరికింటే ఇవాడికి అన్న కోటీశ్వరుడు అయిపోయేవాడు. ఎవరు మాకైతే చెప్పలేదు, వస్తా అంటారు చూస్తా అంటారు, ఏమైనా దొరికినా వాళ్ళు జోబులు వేసుకొని దొబ్బేసి వెళ్ళిపోతారు అంతేగాని చెప్పరు. చెప్పారు నా దొరికినా నేను చెప్పను బ్రో నీకు. అవును, వెళ్ళిపోతావు అంతే. జోబులో పెట్టుకోవడం వెళ్ళిపోవడం అంతే. ఏమైనా తీసుకుంటారా సార్? అంతే కదా, భయం ఉంటది కదా మాకు కూడా. అవునవును, గుంపులో ఉన్నప్పుడు తలగా అట్లా అట్లా అనమాట. దొరుకుతాయో లేవో క్లారిటీ, మాకేమన్నా దొరికినా బయట ఎక్కడన్నా బయట చెక్ చేసుకుంటాం. అది ఏమన్నా ఒరిజినల్ అయితే మా దృష్టం బాగుండు, ఓకే అయితే ఓకే, నో ప్రాబ్లం, లైఫ్ సెటిల్ అంతే. అంతే సింపుల్ గా లైఫ్ సెటిల్ అవుతుంది. అక్కున్నారు అక్కడ, అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము. ఇక్కడ చూడండి అక్క అయితే సర్చ్ చేస్తున్నారు, దొరికినా లేవో కనుక్కుందాం అక్కని ఒకసారి. పర్లేదు మాట్లాడక. దొరికలేదు, దొరకలేదు అక్క మీకు? అట్లా చెప్పు, పర్లేదు అక్క, దొరకలేదా మీకు? మీకు అక్క, మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఇక్కడే దొరికినా అక్క? ఓహో, చూసినారక్క డైరెక్ట్ గా? ఓ అమ్మ, సో ఇదన్నమాట. ఇంక అక్క అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారండి, మీరైతే ఒకసారి గుర్తు పెట్టుకోండి, దొరకచ్చు దొరకకపోవచ్చు. చాలా దూరం నుంచి అయితే దయచేసి రావద్దండి. దగ్గరలో వీళ్ళు ఉండేవాళ్ళు టైంపాస్ కోసం వచ్చి, ఇలా సండే కాబట్టి టైంపాస్ కోసం వస్తున్నారు అంతే. ఒకవేళ దొరికితే వీళ్ళ అదృష్టం, దొరకపోతే మామూలుగా ఇక్కడ కాబట్టి లోకల్లో వీళ్ళకి సరిపోతుంది. ఒక 100 రూపీస్ పోతే బాయ్ అనేసి ఎంజాయ్మెంట్ కోసం ఈ విధంగా ఉంటుంది అనేసి రావడం జరిగింది అంతే. ఓకేనా? దొరికితే వీళ్ళ అదృష్టం, లేదంటే లేదు. దూరం నుంచి అయితే దయచేసి రావద్దండి, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దగ్గరలో మీకు ఎటువంటి వసతులు అస్సలు ఉండవు అనమాట కదనా. ఏంటి ఉండవు కదనా? ఏం దొరకదు, ఊరికి మనం బయట నుంచి తీసుకురావాలి. తిండి ఏంది ఉండదు, ఏం దొరకదు, ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు. మనం బయటకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఏమన్నా మనం చేసుకోవాలి అంతే, తప్పితే ఇక్కడ ఏమి వసతులు అయితే ఏముండవు. ఏముండవు, మీరైతే గుర్తు పెట్టుకోండి. నియర్లో కాబట్టి మనకి చుట్టూ ఏముండవు, దగ్గర ఉండే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. మీరు దూరం నుంచి వచ్చి ఇక్కడ పనుకుందాము. వచ్చినాం బ్రో. మయ్యా మీరు పుట్టపర్తి?
చాలా లాంగ్ నుంచి వచ్చినారు అన్న వాళ్ళు కూడా. అంటే సండే కాబట్టి దగ్గరే మనకి పుట్టపర్తి కూడా 45 జస్ట్ 45 కేఎం 50 కిలోమీటర్లు ఉండే వాళ్ళు రావచ్చు. ఏమంటే పంటను అనేది నాశనం చేయొద్దండి, వచ్చి ఒకవేళ వస్తా అంటారు ఎట్లా, మేము వద్దన్నారమ్మన్న మనమెవరు చెప్పే గానీ వస్తా అంటారు, పంట నాశనం చేయకుండా సర్చింగ్ చేసుకోండి వాళ్ళు కూడా ఏమంటారు. ఓకే, రైతులను ఇబ్బంది పెట్టదండి దయచేసి. ఇదే ఇష్యూ అయిందంటే పోలీస్ కేసు కూడా పెడతారు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. రైతులు కాబట్టి ఇబ్బంది పడితే పోలీస్ కేసు కూడా అవుతుంది. ఇది వచ్చేసి చిగిచర్ల అండి, ధర్మవరంకి దగ్గర ఉంది అంతే కదా, ఇక్కడ పర్వం దగ్గర ఇటు నుంచి ఇటు తగ్గితే 10 కిలోమీటర్స్ అంతే చిగిచర్ల. ఇంకా ఈ విధంగా ఉంది, ఎవరికైతే దొరకలే నేను చూసినప్పుడు, అన్న చూసినప్పుడు ఎవరికి దొరకలే, ఇంకా అక్క చూసిందంట, ఎవరికి దొరికిందంట అక్క చెప్పింది, కానీ సరిగ్గా ఇబ్బంది పడుతుంది అనమాట చెప్పనీకి కూడా. ఓకే, ఇంకా ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.